హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ కరోనా వైరస్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు, ప్రజల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యంతో పాటు వ్యాక్సినేషన్ అనేది దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అని. వ్యాక్సినేషన్కు మొదటి నుంచి కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ కార్యక్రమాన్ని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్ను 18 నుండి 45 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ను అందజేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి వయసు ఉన్నటువంటి వారి దగ్గర నుండి 45 సంవత్సరాల వరకు కూడా దాదాపుగా 2 కోట్ల మందికి పైగా 1600 కోట్ల రూపాయలు దాదాపుగా నిధులు వెచ్చించి మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి చాలా, ఇది అత్యంత కీలకమైనటువంటి కరోనా వైరస్ కట్టడి కార్యక్రమాల్లో ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయంగా ఉండబోతుంది.